ఈరోజు దేశంలో రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మత ఘర్షణలు ఉద్రిక్తతలు పెంచడానికి కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర ఎవరో బయట దేశస్తులు లేకపోతే ఉగ్రవాదులు చేస్తున్న కుట్ర కాదు. కేంద్ర ప్రభుత్వమే ప్రభుత్వం ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి వాళ్లే మత ఎజెండాని నెత్తిన పెట్టుకొని దేశమంతా దాన్ని ఒక ప్రధాన అంశం చేయడానికి ఈరోజు మోడీ ఒక పథకం పన్నాడు. అంటే ఈరోజు దేశ ప్రజలు తమ సమస్యల గురించి, దేశం గురించి, దేశ ఐక్యత గురించి ఆలోచించకుండా మతం గురించి, మత ఆవేశాల గురించి, ఏ మతం గొప్పది, ఏ దేవుడు గొప్పవాడు అనే చర్చలో ఈరోజు మునిగిపోతున్నారు. దాని మీద ఒకరినొకరు నిందించుకోవటం, తిట్టుకోవటంతో ఘర్షణలు మొదలై ఈరోజు పరస్పర విద్వేషాలు పెంచేదానికి, తద్వారా దేశం బలహీనపడిపోయి పరదేశీయులకు మన దేశం దేనికి పనికి రాకుండా చేయటానికి, వాళ్ళ ముందు మనం తల వంచుకునే అవమానకరంగా చేసుకోవటానికి ఈరోజు దేశం యొక్క పరువు ప్రతిష్టలనే ప్రపంచం ముందు దెబ్బతీస్తున్నటువంటి మోడీ ఈ వైఖరిని ఖండిస్తున్నాము. ఒక దేవాలయం కట్టడం, ఆ దేవాలయాన్ని ప్రారంభించడం అయోధ్య తప్పు కాదు. ఎవరైనా దేవాలయాలు కట్టుకోవచ్చు ఈ దేశంలో, ఎవరైనా దేవ పూజలు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి స్వయంగా దీనికి నాయకత్వం వహించి ఒక మతాన్ని నెత్తిన వేసుకోవటం అని అంటే, హిందూ మతంలో ఈరోజు ఉన్నటువంటి అసమానతల గురించి, హిందూ మతంలో ఉన్నటువంటి వివక్షతల గురించి, హిందూ మతంలో స్త్రీలను అణిచివేస్తున్నారు, హిందూ మతంలో దళితులను అణిచివేస్తున్నారు, బలహీన వర్గాలను తక్కువ చేసి చూస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా కేవలం ఉన్నత కులాల్లోని, అగ్ర కులాల్లో ఉన్నటువంటి భూస్వాములు, పెట్టుబడులు, అదానీ అంబానీ లాంటి వాళ్ళకి పెద్దపీట వేసి దానికోసం ఈరోజు ఈ మతాన్ని ఒక సాధనంగా, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడటానికి ఈరోజు ఒక సాధనంగా ఈరోజు మోడీ ఈ అజెండాని టేకప్ చేశాడు. ఇంత పెద్ద విద్వేషాలు పెంచుతూ కుట్ర చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి?